తాండూరు బస్ స్టేషన్ సమీపంలో కారు ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, బషాబాద్ మండలం గొటికకుర్దు గ్రామానికి చెందిన సాయిచరణ్ అనే బాలుడు బస్ స్టేషన్ సమీపంలో ఆడుకుంటుండగా కారు ఢీకొనడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో బాలుడిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ఏం పేరు? సాయి. సాయి. తల్లిదండ్రుల పేరు? రాజు తండ్రి పేరు, లక్ష్మి తల్లి పేరు. చిన్న రాజు తల్లిదండ్రులు ఇద్దరు చేనికి వెళ్ళిపోయాను అనమాట. చేనికి వెళ్ళిపోతే ఇంటికాడ సామాన్లకి ఆటో, రెగ్యులర్ ఆటో మా యొక్క కిరణ్ షాప్ ఉంది చిన్నగా, కిరణ్ షాప్తో రెగ్యులర్గా సామాన్లు పంపించి చిట్టి రాసి ఆ సామాన్లు పలానా తీసుకురాని చెప్తాము. ఆ చిన్న పిల్లలను వద్దంటే కూడా తీసుకుని ఆటోలో తీసుకొని వెళ్ళిండు. వేరే పిల్లగాడు తీసుకొని వెళ్ళిండు అనమాట. తీసుకొని పోయి తాండ్రు వచ్చిన తర్వాత ఏమైంది మనకు తెలియదు. తాండ్రు వచ్చినాక ఇట్లా మోసం చూస్తున్నా అది అని అంటున్నాడు అబ్బాయి. మరి ఏమైంది అనేది మనకు ఇంకా అర్థం కాలేదు. ఇప్పుడు మన పోస్ట్మార్టంలో చూసుకున్న తర్వాత మనకు ఏంది అనేది మనకు తెలుసుకోవాలి. ఇక వచ్చిన తర్వాత అది ప్రాబ్లం ఏంటి అనేది మనం స్పాట్లో మనం లేము కాబట్టి మనకేమి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియదు కాబట్టి. ఏమని చెప్పు, ఏమైంది చెప్పు. కూలి పోయినావు కదా, ఎలా తీసుకొని పోయాడు చెప్పు. తీసుకొచ్చాను తీసుకొని పోయాడు.